Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు మోడీ సర్కారు జలక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో ఆసక్తికర మలుపు చోటు చేసుకుంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయాధికారులు, మీడియా, సామాజిక కార్యకర్తల ఫోన్లను జగన్ సర్కారు ట్యాపింగ్ చేస్తోందని, దీనిపై వెంటనే దర్యాప్తు చేయించాలంటూ చంద్రబాబు రాసిన లేఖపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాల్సి ఉండగా కేంద్రం ఏం చేయబోతున్నదో బీజేపీకి చెందిన కీలక నేత ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పేశారు. ట్యాపింగ్ ఉదంతంతో పాటు చంద్రబాబు పైన ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేస్తుందంటూ ప్రధాని నరేంద్ర మోడీ టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు చంద్రబాబు రాసిన లేఖలో ఆరోపణలే తప్ప అసలు విషయం లేదని, కనీసం ఎవరి ఫోన్ ట్యాపింగ్ కు గురైందనే అంశాన్ని కూడా చెప్పలేకపోయారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు పూర్తిగా రాజకీయ అంశం, దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోదు, అన్ని అంశాలు కేంద్రం పరిధిలో ఉండవు అని పేర్కొన్నారు. అంతేకాదు కోర్టులపై నిఘా పెట్టారని, న్యాయాధికారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ అవుతున్నాయని చంద్రబాబు అంటున్నారు. ఇలాంటి విషయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో జడ్జీలకు తెలుసు. ఈ ఉదంతంలో జడ్జీలకు చంద్రబాబు సహకారం ఏమాత్రం అవసరం లేదు అని జీవీఎల్ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా న్యాయ వ్యవస్థలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న చంద్రబాబు గిన్నిస్ బుక్ రికార్డు స్థాయిలో స్టేలు ఎలా తెచ్చుకోగలిగారు అని ఎంపీ జీవీఎల్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అక్రమాలను బయటపెట్టి కోర్టుకు ఈడ్చాలని జగన్ సర్కారు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కోర్టు స్టేలపై బీజేపీ ఎంపీ విమర్శలకు దిగడం అసలుకే అసలు పెట్టే ప్రయత్నమా అనే వాదన వినిపిస్తోంది. జీవీఎల్ వ్యాఖ్యానించడానికి ముందు ఏపీకే చెందిన ఐవైఆర్ కృష్ణారావు సైతం ఈ ఉదంతంపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఆధారాలుంటే ఇవ్వాలంటూ చంద్రబాబుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖ రాయడాన్ని మాస్టర్ స్ట్రోక్ గా ఐవైఆర్ అభివర్ణించారు.